그래야 내가. ఈయన మస్తానమ్మ 72 సంవత్సరాలు గాంధీనగర్ ముచ్చిరెడ్డిపాలెం కండ్రగా ఇంట్లో ఉండగా ఒక గుర్తులేని వ్యక్తి మాస్క్ ధరించి వచ్చేసి ఆమె మెడలో ఉన్న చైన్ లాక్కొని ఎవరు లేని సమయంలో వాళ్ళ ఇంట్లో పారిపోవడం జరిగింది. ఇమీడియట్ గా వాళ్ళు పోలీస్ స్టేషన్ రావడం జరిగింది. ఇమీడియట్ గా దాన్ని ముచ్చిరెడ్డిపాలెం ఎస్ఐ గారు ప్రతాప్ గారు దాని క్రైమ్ నెంబర్ 216/2022 అండర్ సెక్షన్ 356 దగ్గరలో ఉన్న సిసి కెమెరాలు అన్ని వెరిఫై చేయగా మాకు లోకల్ అఫెండర్ లోకల్ గా ఉన్న ఒక వ్యక్తి ఐడెంటిఫై చేయడం జరిగింది. అతను ఈరోజు ఉదయం పాల్గొనడానికి ఆధీనంలో తీసుకున్నాం. అతను ఈ కేసు అడ్మిట్ అయిపోయి అతని పేరు బెల్లం అనిల్ కుమార్ రెడ్డి శాంతి నగర్ ఇతను రాష్ట్రంగా ఇంత ముందు ఆటో యూనియన్ ప్రెసిడెంట్ చేశారు హోటల్ కూడా నేను నడిపింది. కానీ రీసెంట్ గా ఇతను సమాజంలో పెద్ద మనిషి కానీ రీసెంట్ గా ఇతను క్రికెట్ బెట్టింగ్ ఆన్లైన్ లో అలవాటు పడి చెడు వ్యసనాలకు అలవాటు పడి ఈ దొంగతనం చేసి అప్పులు తీర్చుకుందాం అనుకున్నాడు. కానీ ఈ మనుషులైతే అబద్ధం ఆడచ్చు కానీ ఎప్పుడైనా కెమెరాలు అబద్ధం ఆడు ఆ కెమెరాలో ఇతను ఫోటో క్లియర్ వచ్చింది. దాన్ని బట్టి ఇతను ఎస్టాబ్లిష్ చేసి ఇతను ఇంటరాగేషన్ లో ఇతను అడ్మిట్ అయ్యాడు. ఇతని దగ్గర నుంచి ఈ 3.5 సవర చైన్ రికవర్ చేయడం జరిగింది. ఈ రోజు రిమాండ్ చేస్తున్నాం. కనుక ప్రజలకు మేము పోలీసు వారి విజ్ఞప్తి ఎవరు తెలియదు అనుకోవడం పొరపాటు. పోలీసు సమరక్ష మార్గాలు ఉన్నాయి. మంగళ ఎన్నోని చేసినా కూడా పట్టుకుంటున్నాం. కనుక దయచేసి శరీరస్థానాలకు అలవాటు పడి చిన్న చిన్న వాటి సంతృప్తి కొరకు చిన్న చిన్న కోర్టుల కొరకు ముద్దాలి జైలు పాలవద్దని తెలియపరుస్తున్నాం. అదేవిధంగా అందరికి మేము తెలియవలసిన సమాజంలో ప్రతి విలేయర్స్లో కూడా ఈ సీసీ కెమెరాలు విఆర్ఓని సర్పంచ్ని ఏర్పరచుకుంటే దొంగతనాలను జరగకుండా ప్రివెంట్ చేయగలమని తెలియపరుస్తున్నాం. థ్యాంక్ యూ.